पैरलल रे प्रोड्यूसर समांतर कांति किरणाल उत्पत्ति चेसे परिकरम ई परिकरम तोटी मन कांतिकि संबंधिंचिन दृग् विषयालनी ऐदो तरगति नुंचि पदो तरगति वरकु उन्न विद्यार्थुलकु अत्यंत सुलुगा अर्थमयेटट्लु चेप्पडानिकि उपयोगपडुतुंदि ई परिकरम ఈ పరికరంతో ప్రాథమికంగా మనం ఏం చూపించొచ్చు అంటే కాంతి కిరణాలు సమాంతరంగా ప్రయాణిస్తాయి అని చూపించొచ్చు. అత్యంత సులువుగా మన విద్యార్థులకి కాంతి కిరణాలు సమాంతరంగా ప్రయాణిస్తాయని చూపించడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది ప్రాథమిక స్థాయిలో. అలాగే మనకి యూపీ స్థాయిలోకి వచ్చేసరికి కాంతి పరావర్తనాన్ని వక్రీభవనాన్ని చెప్పడానికి సమతల దర్పణంలో కాంతి పరావర్తనాన్ని మనం విద్యార్థులకు అర్థమయ్యేటట్లు చూపించొచ్చు. అదేవిధంగా పరావర్తన సూత్రాలను కూడా మనం సులువుగా విద్యార్థులకి వీటితో వివరించవచ్చు. ఇది క్రమ పరావర్తనమని ఇది అక్రమ పరావర్తనమని విద్యార్థులకి సులువుగా అర్థమవుతుంది. మనం ప్రయోగపరంగా నిరూపించి పతన కోణాలు పరావర్తన కోణాలని మనం విద్యార్థులకి ఈ పరికరం ద్వారా చాలా సులువుగా వివరించవచ్చు. అదేవిధంగా మనం పుటాకార దర్పణంలో కిరణ చిత్రాలని కిరణాలను చూపించొచ్చు. కిరణాల ప్రవర్తనని ఇది కేంద్రీకరణ దర్పణం అని మనం చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం కుంభాకార దర్పణం ఇది వికేంద్రీకరణ దర్పణం అని కూడా కిరణాల ప్రవర్తన ద్వారా విద్యార్థులకు సులువుగా చెప్పడానికి మనకు ఉంటుంది. కుంభాకార కటకం కుంభాకార కటకము కేంద్రీకరణ కటకము అని చెప్పి కిరణాల ప్రవర్తన ద్వారా విద్యార్థులకు సులువుగా చెప్పడానికి మనకి వీలవుతుంది. ఇది పుటాకార కటకం వికేంద్రీకరణ కటకం అని విద్యార్థులకు సులువుగా చెప్పడానికి మనకు అవకాశం ఉంటుంది. పటకం ద్వారా కాంతి వక్రీభవనాన్ని మన విద్యార్థులకి సులువుగా వివరించి పటకం ద్వారా ఏడు రంగులుగా కాంతి విడిపోతుంది అనే విషయాన్ని విద్యార్థులకి మనం అత్యంత సులువుగా మనం చెప్పడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. అదే మనకి గాజు దిమ్మ ద్వారా కాంతి తాలూకా సంపూర్ణాంతర పరావర్తనాన్ని కూడా మనం విద్యార్థులకు ఇక్కడ వివరించవచ్చు. అదేవిధంగా సింగిల్ ఫ్రేమ్లో మనం క్రమ పరావర్తనాన్ని అక్రమ పరావర్తనాన్ని వక్రీభవనాల్ని సంపూర్ణాంతర పరావర్తనాన్ని ఈ పారలల్ రే ప్రొడ్యూసర్ ద్వారా విద్యార్థులకి సులువుగా అర్థమయ్యేటట్లు మనం చెప్పొచ్చు. ఈ పరికరం